ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారని మాజీ ఉపముఖ్యమంత్రి ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని ఏలూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు ఎమ్మెల్యే ఆళ్ళ నానికి విజ్ఞాపన పత్రాలు అందజేశారు. ఒక్కొక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వినతి పత్రాలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాస్, నూకపయ్య సుధీర్ బాబు, మున్సిపల్ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఎన్ రాధ, అడిషనల్ కమిషనర్ బాపిరాజు, మండల తహసీల్దార్ సోమశేఖర్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ మాలతి, వైసీపీ నగర అధ్యక్షులు బొద్దాని శ్రీనివాస్, నాయకులు బండారు కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిరిశాల వరప్రసాద్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపయ్య సుధీర్ బాబు, ఏఎంసీ చైర్మన్ నిర్సు చిరంజీవులు, స్థానిక కార్పొరేటర్లు జిజ్జువర్పు విజయ నిర్మల, సుంకర చంద్రశేఖర్, జీలు పొడిపిరెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అయితే నేను చెప్పినట్టు చెయ్యి, అందరూ లక్షలు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఆర్కిటెక్చర్లో మీకు రూపాయి ఖర్చు లేకుండా ఆశ్రమం అయితే వేడి మీరు ఒక డాక్టర్తో మాట్లాడాలి చెప్పి నేను చేయిస్తాను. ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అడ్మిట్ చేయి, ఇక్కడ డాక్టర్ గారు మాట్లాడు, ఇక్కడ హాస్పిటల్ ఆశ్రమ హాస్పిటల్లో మాట్లాడి చేస్తారు. మంచి డాక్టరే ఉన్నారు ఇబ్బంది పడతారు, అందుకే ఇక్కడికి రమ్మని చెప్పారు.